వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇంకా ఈరోజు మనకు ప్రధానంగా భారతదేశం మొత్తం మీద ప్రజెంట్ వచ్చేపటికి టీచర్స్ అంటే గురువులు అన్నమాట, వీటి యొక్క సమస్య ఎక్కువగా ఉన్నది ప్రజెంట్. దీన్ని అరికట్టడానికి మార్గాలు ఏంటి అని కూడా న్యూస్ పేపర్లో ప్రధానంగా రావడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా 11.16 లక్షల మంది టీచర్లు అవసరం, యునెస్కో తాజా నివేదిక అంటూ క్లియర్గా రావడం జరిగింది. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనమాట యునెస్కో అనేది. సో గ్రామీణ ప్రాంతాల్లో 89% సింగిల్ టీచర్ పాఠశాలలు అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. కరోనా దెబ్బకు ప్రైవేట్ టీచర్లు విలువల అంటూ కూడా రావడం జరిగింది. సో మన దేశంలో దాదాపు 1.2 లక్షల సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయని, ఇందులో 89% పాఠశాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో టీచర్ల కొరత తీర్చాలంటే అదనంగా 11.16 లాక్ మంది టీచర్స్ అవసరమని యునెస్కో తాజా నివేదిక తెలిపింది. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈ యొక్క సర్వే ప్రకారం అనేది మనకి ప్రజెంట్ వచ్చేప్పటికీ ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా 11.5 లక్షల పైగా టీచర్స్ కొరత ఉందంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా కేవలం ఒక టీచర్తో పాఠశాలలు నడిపించేవి 89% అంటూ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అనేవి మనకు రావడం జరిగింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 72% ఖాళీలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ డేటా అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లల్లో మానసిక సమస్యలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది యునెస్కో తాజా నివేదిక అండి ఖచ్చితంగా. సో మనకి దీనికి సంబంధించి నేను అప్డేట్ రావడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మనకి గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో పనిచేసే వారి టీచర్ పర్సంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. అదేవిధంగా స్టేట్స్ వైజ్గా అరుణాచల్ ప్రదేశ్, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ వచ్చేవాటికి సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయంటూ ఎంత పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మనకి 15% దాకా ఉంది. అదేవిధంగా ఏపీలో వచ్చేప్పటికి 14% దాకా ఉంది అన్నమాట. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఏదైతే 17 ప్రకటించాయో ఆ యొక్క 17 సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి ఎడ్యుకేషన్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్లో ప్రధాన పాత్ర పోషించేది ఎవరంటే టీచర్స్. టీచర్స్ లేనిదే ఖచ్చితంగా స్కూల్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇంపార్టెంట్ గోల్ ఒకటి ఎడ్యుకేషన్ అన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ఐక్యరాజ్య సమితి అనేది భారతదేశంలో తీవ్రంగా టీచర్స్ కొరత ఉందంటూ కూడా తెలపడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకో న్యూస్ పేపర్లో ఉపాధ్యాయులు కావాలంటూ భారత్లో తీవ్రంగా ఉపాధ్యాయుల కొరత, తెలంగాణలో 15% తక్కువ సిబ్బంది, యునెస్కో తాజా పరిశీలనాత్మక నివేదిక అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. ఇంకా దేశంలో విద్యాధంగా ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల్లో ప్రధానమైనది టీచర్స్ కొరత. తరగతి గదులను దేశ భవిష్యత్తు నిర్దేశితమవుతుంది అని కొఠారి కమిషన్ తాజాగా ఆరంభక్షయంలోనే స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వాలు నమ్మక నిరతంగానే వ్యవహరిస్తున్నాయంటే ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కొఠారి కమిషన్ అనేది ఈ యొక్క టీచర్స్ పైన వేయడం జరిగింది అనమాట, విద్యా కమిషన్ అనమాట ఇది సంబంధించి. ఇంకా ప్రజెంట్ వచ్చేబట్టి యునెస్కో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే వివిధ న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేవాటికి స్టేట్ వైజ్లు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ఏ విధంగా కొరత ఉంది, ఏ స్టేట్లో ఎంత అనేది మనకి జార్ఖండ్ కానీ కర్ణాటక కానీ ఇక్కడ ప్రతి స్టేట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది. సో ఈరోజు టీచర్స్కి సంబంధించిన అప్డేట్, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నివేదిక సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి సంబంధించి ఇటువంటి అప్డేట్స్ ఇంకా రాలేదు, ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే ఈ 24 అవర్స్ లోపే మీకు ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్ ద్వారా. కాబట్టి ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.